అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సునీల్ కుమార్ ఎల్లదండి పిడియాట్రిషన్ అండ్ డయాబెటాలజిస్ట్ హైదరాబాద్ నుండి ముఖ్యంగా పిల్లలకి మాటలు ఎప్పటి నుంచి వస్తాయని అంటే నెలల వయసు ఉన్నప్పటి నుంచే వాళ్ళకు మాట్లాడడం జరుగుతుంది అంటే మోనోసిలబల్స్ అంటాము అంటే నా నా అంటే ఒకటే అక్షరాన్ని రిపీట్ చేసుకోవడము నా మా వీటిని మోనోసిలబల్స్ అంటాము ఇవి మామూలుగా వీళ్ళు ఎనిమిది నుంచి ఎనిమిది నెలల నుంచి పది నెలలు పన్నెండు నెలల వయసు వరకు మాట్లాడతారు అదేవిధంగా సంవత్సరం వయసు దగ్గర పడుతున్న కొద్దీ బైసెలబల్స్ అంటాము అంటే సంవత్సరం నుంచి సంవత్సరం నర వరకు బైసెలబల్స్ అంటే అమ్మ అత్త అంటే రెండు అక్షరాలు డిఫరెంట్ అక్షరాలని రిపీట్ చేయడం అదేవిధంగా రెండు నుంచి మూడు సంవత్సరాల మధ్యల వరకు వాళ్ళు ఒక పిట్టకథ అని చెప్పగలుగుతారు అంటే మనం వింటూ ఉంటాం కదా చిత్తి తిలకమ్మ అమ్మ కొట్టిందా అలా సో అలాంటి సామెతలు కానీ చిన్న చిన్న రైమ్స్ కానీ చెప్పడం జరుగుతుంది అయితే చాలామంది ఏంటి ఏం చేస్తారనంటే పిల్లలకు మాటలు రావట్లేదని చాలా భయంతో ఉంటారు పిల్లలకు అసలు మాటలు ఎప్పుడు వస్తాయి అని అంటే మామూలుగా మనం పిల్లలకు మాటలు రావడానికి రెండు సంవత్సరాల వయసు వరకు మనం వెయిట్ చేయొచ్చు అంటే సాధారణంగా యాభై శాతం మంది పిల్లలు రెండు సంవత్సరాల వయసు వరకు మాట్లాడగలుగుతారు డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు మూడు సంవత్సరాల వయసు వరకు మాట్లాడగలుగుతారు దీని అర్థం ఏంటని అంటే పిల్లలకి మాటలు రావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాల వరకు వయసు వరకు టైం పడుతుంది కొంతమంది పిల్లలు లేట్ స్పీకర్స్ అని అంటాము అంటే వంశ పారంపర్యంగా కొంతమంది వంశంలలో లేట్గా మాట్లా మాటలు రావడం అనేది జరుగుతుంది అందుకని చెప్పేసి ఐదు సంవత్సరాల వరకు వెయిట్ చేయడంలో తప్పు లేదు అయితే పిల్లలు శబ్దాలకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అన్నప్పుడు లేకుంటే వాళ్ళు మనకు సంబంధం లేకుండా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్నప్పుడు అదేవిధంగా మాటలలో స్పష్టత లేదన్నప్పుడు అప్పుడు మనము దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మూడు సంవత్సరాల పిల్లలు మాట్లాడట్లేదు అంటే దానికి ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఏంటనంటే వారికి ఏమన్నా నాలుకకు సంబంధించిన దౌడలకు సంబంధించిన ప్యాలెట్ అంటాము అంటే అంగులికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే నాలుక అతుక్కనుందా కింద దవడ యొక్క కదలికలు సరిగ్గా ఉన్నాయా లేకుంటే అంగులి కరెక్ట్గా ఉందా అంటే కొంతమంది క్లెఫ్ట్ లిప్ లెఫ్ట్ ప్యాలెట్ అని ఉంటుంది అంటే చీలిక పెదవి కానివ్వండి అంగులి చీలి ఉండడం కానివ్వండి ఇలాంటివి నాలుక అతుక్కను ఉండడం కానివ్వండి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి ఈ మాటలు రావడం అనేది లేట్ అవుతుంది అదేవిధంగా వినికిడి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా లేట్ అవుతుంది అందుకనే మూడు సంవత్సరాల వరకు మనం వెయిట్ చేయాలి ఐదు సంవత్సరాల వరకు కూడా వెయిట్ చేయొచ్చు అయితే ముఖ్యంగా అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ రోజులలో మొబైల్ యొక్క వినియోగం ఎక్కువైపోయింది టీవీ వినియోగం ఎక్కువైపోయింది కాబట్టి పిల్లలకు అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలకు మించి టీవీ కానివ్వండి మొబైల్ కానివ్వండి అంటే స్క్రీన్ టైమ్ని అంతకంటే ఎక్కువ అలౌ చేయకండి దానివల్ల ఖచ్చితంగా దుష్ఫలితాలు ఉంటాయి వాళ్ళు ఎడిక్ట్ అవుతారు మాటలు లేట్ అవుతాయి మాటలతో కన్ఫ్యూజ్ అవుతారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే తల్లిదండ్రులు రెండు మూడు వి వివిధ భాషలు మాట్లాడుకున్నారనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాధారణంగా చూసేందంటే మనం ఎబ్రాడ్లో ఉన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము అంటే యూఎస్లో కానీ యూకేలో అబ్రాడ్లో ఉన్న పిల్లలు చూస్తూ ఉంటాము వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు కొన్ని తెలుగు మాట్లాడతారు ఇంకో భాష మాట్లాడతారు అలా మాట్లాడడం వల్ల ఏమైతే పిల్లలకు భాషలో కన్ఫ్యూజన్ అవుతుంది అందుకని చెప్పేసి వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు అందుకనే వాళ్ళ ముందు ముందుగా వాళ్ళకు భాష నేర్పించినప్పుడు ఒకే భాష మాట్లాడండి అది మనం పిల్లల్లాగా మాట్లాడకూడదు మనం మనలాగానే పెద్దవాళ్ళలాగా మాట్లాడాలి ఎందుకంటే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు మనం పిల్లలకు నేర్పేయడానికి అన్నట్టు కాదు పిల్లలు మనం చూసి నేర్చుకుంటారు కాబట్టి మనం స్పష్టత స్పష్టంగా మాట్లాడాలి అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా మన నుంచి నేర్చుకుంటారు కాబట్టి మూడు సంవత్సరాలు పిల్లలు మాట్లాడట్లేదు అంటే వెయిట్ చేయవలసిన అవసరం ఉంది లేదు అంటే నేను చెప్పిన పాయింట్స్ గమనించండి ఖచ్చితంగా సమయానికి పిల్లల డాక్టర్ని సంప్రదించండి